नमो हेलो भगवते देवा वासुदेवाय। देवा ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे కృష్ణ అందరికీ వెల్కమ్. సో ఈరోజు మనము 6వ స్కందం 3వ అధ్యాయం 13వ శ్లోకం నుంచి చెప్పుకోబోతున్నాం. సో నిన్న రథయాత్ర సందర్భంగా మనకి టెంపుల్కి వెళ్ళాం కాబట్టి క్లాస్ చెప్పుకోలేకపోయాము. సో మొన్న చెప్పుకున్నాం 12 శ్లోకాల వరకు, మొన్న మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈ రోజు మనము కంటిన్యూ చేద్దాం 13వ శ్లోకం నుంచి. ఒకసారి రీక్యాప్ చేసుకోవడానికి, యమదూతలు యమరాజుని కలిశారు. యమరాజుని కలిసి వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సందర్భాన్ని వివరించాడు. ఏ విధంగా అంటే, వాళ్ళ యొక్క భావం కూడా ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇప్పటి వరకు వాళ్ళు ఎలాంటి అభిప్రాయంలో ఉన్నారు అని అంటే, యమరాజు పరమ నియామకుడు, అందరికీ వాళ్ళ యొక్క పాప పుణ్య కర్మలకి అనుగుణంగా. హరే కృష్ణ, అందరూ మ్యూట్ చేయాలి మాతాజీ దయచేసి. హరే కృష్ణ, మ్యూట్ చేయాలి మాతాజీ. వాళ్ళ యొక్క పాప పుణ్య కర్మలకి అనుగుణంగా యమరాజు మాత్రమే న్యాయం చేస్తారు అని యమదూతలు అనుకుంటారు. ఇంకెవరూ లేరు న్యాయం చేసేవాళ్ళు. ఈవెన్ దేవతలు కూడా వాళ్ళ యొక్క పరమగతిని యమరాజే నిర్ణయిస్తారు. కాబట్టి యమరాజు అందరికంటే సుప్రీం కంట్రోలర్, అందరికంటే పరమ నియామకుడు అనేటువంటి విషయాన్ని యమదూతలు అనుకుంటున్నారు. కానీ అజాములుడి విషయంలో యమదూతలు అబ్జర్వ్ చేసినటువంటి విషయం ఏమిటి అంటే, యమరాజు నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగింది. ఇక్కడ విష్ణుదూతలు వచ్చి యమదూతలని ఓడించేశారు వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ తోటి. యమదూతలు అజాములుడిని తీసుకెళ్లకుండగా చేశారు విష్ణుదూతలు. అంటే యమరాజు యొక్క నిర్ణయానికంటే కూడా వేరే ఎవరో పరమ నియామకుడు ఉన్నాడు, ఆయన నిర్ణయం మేలు. అందుకనే అనేక కోర్టులలో అనేక జడ్జిలు ఉంటారు, వీళ్ళందరికీ కూడా సుప్రీం జడ్జు ఎవరైతే ఉంటారో ఆయన పరమ ఆయన ఆయన నిర్ణయం అనేటువంటిది ప్రామాణికమవుతుంది, అందరికంటే కూడా పైన ఉంటుందన్నమాట. ఆ విధంగా యమరాజు కంటే కూడా పైన ఎవరైనా ఉన్నారా? అయితే ఎవరది? ఇంకొక అభిప్రాయం ఏంటంటే, యమభటులు యమరాజు యొక్క రక్షణలో ఉన్నారు. మనం ఎవరి రక్షణలో అయితే ఉన్నామో, వాళ్ళు సుప్రీం నియామకులు కానప్పుడు ఇంకా వాళ్ళ ద్వారా మనం ఏమి రక్షణ పొందుతాము? కాబట్టి ఒకవేళ యమధర్మరాజు గనక ఆయన స్థితి, ఆయన స్థాయి అంత సుప్రీం కాకపోతే మనకెక్కడ రక్షణ ఉంటుంది అనేటువంటిది యమదూతల యొక్క అభిప్రాయం. సో ఇవన్నీ విని, ఇవన్నీ చెప్పి వీళ్ళందరికీ కూడా కన్ఫ్యూజన్ అయిపోయి, ఈ కన్ఫ్యూజన్ తోటి ఎవరు ఈ సుప్రీం కంట్రోలర్, మేము నువ్వే అనుకుంటున్నాము, నువ్వు కాకపోతే ఎవరు అనేటువంటి విషయాన్ని అడగడం అనేటువంటిది జరిగింది. సో దానికి సమాధానంగా యమధర్మరాజు మాట్లాడుతున్నారు. ఇప్పుడు యమధర్మరాజు మాట్లాడుతూ మొదటి శ్లోకం అంటే 12వ శ్లోకంలో మాట్లాడారు. సో మొదటి శ్లోకంలోనే నేను గొప్పవాణ్ణి అని చెప్పలేదు. మొదటి శ్లోకంలోనే మీరు అనుకున్నదంతా నిజమే, ఇదేదో తూచ్ సందర్భం, ఈ సందర్భంకి మనకి ఏం సంబంధం లేదు, ఇది ఏదో ప్రత్యేకమైనటువంటి సందర్భం అని అట్లా ఆయన యొక్క గొప్పతనాన్ని కీర్తించుకోవడం కోసం ఏమి ప్రయత్నం చేయలేదు. సో మొదటి శ్లోకంలో ఆయన ఏమన్నారు అని అంటే, మీరు పొరబడ్డారు, మీరు నన్ను పరమ నియామకుడు అనుకుంటున్నారు, కానీ నేను పరమ నియామకుని కాదు. నాకంటే ఇంద్రుడు చంద్రుడు లాంటి ఇతర దేవతల కంటే, ఈవెన్ పరమప్రభు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే ఇంకా పైన ఎవరో ఉన్నారు. ఈవెన్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆయన యొక్క పాక్షిక అంశాలు మాత్రమే, ఆయన యొక్క పాక్షిక అంశాలు మాత్రమే. సృష్టి స్థితి లయం చేసేటువంటి
బాధ్యతను స్వీకరించినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా పరమ నియామకులు కాదు అనేటువంటి విషయం మనకి యమధర్మరాజు ద్వారా తెలియబడింది. ఓకే, సో ఇంకా ఆయన్ని ఎలా చేస్తున్నారు, ఎలా చెప్తున్నారు అంటే ఏ విధంగా ఆయన కంట్రోల్ చేస్తారు అనేటువంటి విషయాన్ని, ఒక ఆవుకి ముక్కు తాడు వేసి తాడుతోటి ఏ విధంగా అయితే కంట్రోల్ చేయబడి ఉంటుందో ఈ సమస్త సృష్టిని కూడా భగవంతుడు అలా కంట్రోల్ చేస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకా ఏ విధంగా అయితే ఒక వస్త్రంలో ఉన్నటువంటి దారాలు ఏ విధంగా అయితే అడ్డంగా నిలువుగా పేనబడి ఉండడం ద్వారా వస్త్రం వస్త్రం ఆకారంలో ఎలా ఉంటుంది, వస్త్రంలా ఎలా నిలబడి ఉంటుందో ఆ విధంగా భగవంతుడు కనుక లేకపోతే ఈ సమస్త సృష్టి ఉండదు. సమస్త సృష్టిని కూడా ఒక వస్త్రంలాగా చూపించేశారు. సో ఇది యమధర్మరాజు పరమ ప్రామాణికమైనటువంటి వ్యక్తి. కాబట్టి పరమ ప్రామాణికమైనటువంటి వ్యక్తి ఎందుకు అనంటే 12 మంది మహాజనుల్లో ఒకడు యమధర్మరాజు కూడా, అంటే భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు. భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడైనటువంటి యమధర్మరాజు చెప్పినటువంటి మాటలకి పరమ ప్రామాణికత ఉంటుంది. కాబట్టి ఆయన చెప్పినటువంటి మాటల్ని మనము ఫాలో అవ్వచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా ఆయన చెప్పి ఇంకా ఆయన కంటిన్యూ చేస్తున్నారు. మొదటి శ్లోకంలో పరమ నియామకుడు వేరే ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇక నెక్స్ట్ శ్లోకాల్లో ఏం చెప్తున్నారో చూద్దాం. 13వ శ్లోకం. యో నామభిర్వాచి జనం నిజాయాం యో నామ్ యస్మై బలింతా ఇమే నామ కర్మన్ నిబంధ బద్ధాశ్చ కితావహంతి. హరే కృష్ణ ప్రభుజీ. ఎడ్లబండి నడిపేవాడు ముక్కు త్రాడుతో వృషభములు నియంత్రించు రీతి వేదములందరి తన వాకుల నడి రజ్జువులచే భగవానుడు మానవులందరిని బంధించి ఉన్నాడు. ఆ వేదములే మానవ సంఘము అనగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరి వివిధ వర్గములను వాని కర్మములను తెలియజేయుచున్నవి. ఆయా వర్ణముల వారు భయముతో ఆ దేవదేవుని ఆరాధించుచు తమ 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 కర్మలను అనుసరించి కానుకలు సమర్పించుతున్నారు. ఓకే, సో యమధర్మరాజు చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నారు అని అంటే మనల్ని అందరినీ ఏ విధంగా భగవంతుడు కంట్రోల్ చేస్తున్నారు అనేటువంటి విషయం చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా నియంత్రణ ఉంటుంది మనందరి మీద. ప్రభుత్వ నియంత్రణ కూడా మనకి ఎలా ఉంటుంది, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని చట్టం రూపంలో పాస్ చేసి ఈ చట్టానికి అనుగుణంగా మీరందరూ ఉండాలి అనేటువంటిది ప్రభుత్వం మన మీద ఉంచేటువంటి నియంత్రణ. ఈ నియంత్రణ ప్రకారం గనక మనం గనక వాళ్ళు చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం గనక మనం ఫాలో అవ్వకపోతే చట్టాన్ని ఉల్లంఘించినటువంటి వాళ్ళం అవుతాం. చట్టాన్ని ఉల్లంఘించినటువంటి వాళ్ళకి చట్టరీత్యా శిక్ష అనేటువంటిది తప్పదు. అంటే ఇక్కడ చట్టం నియమించినటువంటి నిబంధనల్ని ఫాలో అవ్వకపోతే శిక్ష పడిద్దో లేదో గ్యారంటీ లేదు. ఎందుకంటే మనం చట్టాన్ని నుంచి తప్పించుకొని చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ తోటి మనం అనేక రకాలైనటువంటి చట్ట విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మనం. అంటే ప్రభుత్వం నియమ నిబంధనలను విధిస్తుంది, కానీ ఫాలో అవుతున్నారా లేదా ఈ నియమ నిబంధనల్ని అనేటువంటి విషయాన్ని 100% చూసుకోలేదు. ఎంత పోలీస్ వ్యవస్థ ఉన్నా కానీ చాలామంది 90% మంది తప్పులు చేసి చట్టవిరుద్ధమైనటువంటి కర్మలు చేసి చట్టానికి పట్టుబడకుండా ఉన్నారు. కానీ భగవంతుడు ఈ సమస్త సృష్టికి కూడా నియామకుడు. ఈ సమస్త సృష్టికి నియామకుడైనటువంటి భగవంతుడు ఆయన ప్రకృతి నియమాలను ఇచ్చారు. అంటే ఏ విధంగా అయితే మనకి ప్రభుత్వం చట్టాలను ఇస్తుందో భగవంతుడు మనకి ప్రకృతి నియమాలను ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే ఈ ప్రకృతి నియమాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే శాస్త్రాల నుంచి వచ్చాయి. అంటే ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రకృతి నియమాలకి అనుసరించి తన యొక్క జీవన విధానాన్ని గడపాలి. ఒకవేళ అలా చేయలేదనుకోండి మనం భగవంతుడి దృష్టిలో చట్టవిరుద్ధమైనటువంటి పని చేసినట్టు. చట్టవిరుద్ధమైనటువంటి పని ప్రభుత్వం దృష్టిలో చేసినా కానీ మనకి శిక్ష గ్యారంటీ ఉందో లేదో కానీ, ఎందుకంటే ప్రభుత్వ వ్యవస్థ అంత పక్కాగా లేదు. ప్రభుత్వ వ్యవస్థ తప్పు చేసిన ప్రతి ఒక్కళ్ళని పట్టుకునే విధంగా లేదు. కానీ భగవంతుడి యొక్క వ్యవస్థ ఎలా ఉంది అని అంటే తప్పు చేసిన ప్రతి ఒక్కడిని చాలా ఈజీగా పట్టించుకుంటారు.
కాబట్టి ఈ నియమ నిబంధనలు అనేటువంటివి మనకి ఎలా ఇవ్వబడ్డాయి అనంటే ఈ నియమ నిబంధనలు మనకి శాస్త్రాల ద్వారా ఇవ్వబడ్డాయి. కాబట్టి ఈ శాస్త్రాల ద్వారా ఇవ్వబడి అంటే శాస్త్రాల ద్వారా మనల్ని కంట్రోల్ చేస్తున్నారు. అంటే మనకి భగవద్గీత 16వ అధ్యాయంలో కూడా మనకి అదే చెప్తున్నారు కృష్ణుడు. ఏమని చెప్తున్నారు? శాస్త్ర నిర్దేశానుసారం మనం ఉండాలి. శాస్త్ర నిర్దేశానుసారం కనుక మనం ఉంటే మనము దైవీ గుణాలను పొంది ఉన్నట్లు. ఒకవేళ మనం శాస్త్రాలను ఉల్లంఘిస్తే మనం అసుర స్వభావాన్ని పొందినట్లు. అంటే అసుర స్వభావము అంటే ఏమిటి అంటే అసుర స్వభావం అంటే ఎంతెంత పెద్ద పెద్ద కొమ్ములు ఉన్నట్లు కోరలు ఉన్నట్లు కాదు. అసుర స్వభావము ఏమిటి అని అంటే భగవంతుడు ఈయన అసూయను కలిగి ఉండడం, భగవంతుడి యొక్క నియమ నిబంధనలు పాటించకుండా ఉండడం, భగవంతుణ్ణి నమ్మకుండా ఉండడం, భగవంతుణ్ణి వ్యతిరేకించడం. అంటే ఈ అసుర గుణాలు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే భగవంతుణ్ణి వ్యతిరేకిస్తారు, అంటే శాస్త్రాన్ని వ్యతిరేకిస్తారు. శాస్త్రానికి అనుగుణంగా వాళ్ళ యొక్క కర్మలు ఉండవు. ఇది అసురి గుణం. కాబట్టి ఇక్కడ భగవంతుడు మనకి అసురి గుణం ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? భగవద్ధామానికి వెళ్ళరు. అసురి గుణం ఉన్నటువంటి వాళ్ళు నరకలోకాలకు వెళ్తారు. ఓకే, సో ఈ విధంగా భగవంతుడు మనల్ని కంట్రోల్ చేస్తున్నారు. ఏ విధంగా అంటే ఎడ్ల బండిని నడిపేటువంటి వాడు ముక్కుతాడుతో ఎద్దులని కంట్రోల్ చేసినట్లు మనల్ని కూడా శాస్త్రాలతోటి కంట్రోల్ చేస్తున్నారు. ఈ శాస్త్రాలు ఎలా ఉంటాయంటే అనేక రకాల వర్ణాలు, 4 రకాల వర్ణాలు ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ కర్మలు ఏ విధంగా చెయ్యాలి, ఆ కర్మల ద్వారా ఏ విధంగా భగవత్ప్రాప్తిని పొందాలి అనేటువంటి విషయాన్ని తెలియచేసే విధంగా శాస్త్రాలు ఉన్నాయి. ఈ శాస్త్రాలని మనము ఉపయోగించుకోవాలి. అంటే భగవంతుడు స్వయంగా అవతరిస్తారు, సాధు రూపంలో వస్తారు, ఎలా, గురువుల్లాగా, లేదంటే శాస్త్రాలలాగా. శాస్త్రాలు, సాధువులు, గురువులు చెప్పినటువంటి మాటల ద్వారా, భక్తులు చెప్పినటువంటి మాటల ద్వారా మనము ఈ యొక్క జీవన విధానాన్ని ఉండాలి. ఆ విధంగా దేవుణ్ణి ఆరాధించాలి. సో ఆ విధంగా భగవంతుడికి మనము సమర్పించుకోవాలి. యాక్చువల్గా శాస్త్రాలు కొన్ని కొన్ని సందర్భాలలో, వేదాలైనా సరే కొన్ని కొన్ని సందర్భాలలో భగవంతుణ్ణి డైరెక్ట్గా కీర్తించవు, ఇండైరెక్ట్గా కీర్తిస్తాయి. ఏ విధంగా అంటే ఈ యొక్క కర్మకాండ విధానం ద్వారా, అంటే దేవీదేవతల ఆరాధన ద్వారా. అందుకని మనకి కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్తారు దేవీదేవతల ఆరాధన అనేటువంటిది అవిధి పూర్వకంగా నాకు చేసేటువంటి ఆరాధన అనేటువంటి విషయం చెప్తారు. అంటే అవిధి పూర్వకంగా అంటే ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా కాదు. అయితే ఇండైరెక్ట్గా చేసినా డైరెక్ట్గా చేసినా భగవంతుడికి వస్తుంది కదా, భగవంతుడి ఆరాధనే అని అంటున్నారు కదా, మరి ఇండైరెక్ట్గా చేస్తే నష్టం ఏంటి? మేము ఏదో దేవీదేవతలను మొక్కుతూ వచ్చేసాము, దేవీదేవతల ఆరాధన ద్వారా ఇండైరెక్ట్గా మేము భగవంతుడి యొక్క భక్తి చేస్తాము అని అంటే భగవంతుడు దానికి సమ్మతించలేదు. ఆయన ఏమంటున్నారంటే డైరెక్ట్ ఆరాధన, ఇండైరెక్ట్ ఆరాధన రెండు ఒకటి కాదు అనేటువంటి విషయం చెప్పారు. ఎందుకంటే డైరెక్ట్ ఆరాధన వల్ల మనకి ముక్తి వస్తే, ఇండైరెక్ట్ ఆరాధన వల్ల మనకి ముక్తి రాదు. అవిధిపూర్వకంగా చేయకూడదు, విధిపూర్వకంగా మనము ఆరాధన అనేటువంటిది చేయాలి. కాబట్టి ఈ యొక్క భగవంతుడు మనల్ని అందరినీ కూడా ఈ విధంగా శాస్త్రం ద్వారా బంధించేశారు. ఈ శాస్త్రానికి అనుగుణంగానే మనము మన యొక్క కర్మలను చేస్తే మనం భగవద్ధామానికి వెళ్ళగలుగుతాం. ఓకే, చదవండి మాతాజీ. హరే కృష్ణ. భాష్యము: ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడు ఎవడైనా సరియే బద్ధుడే అయి ఉన్నాడు. ఆ జీవి మానవుడే కావచ్చును, దేవతయే కావచ్చును, జంతువే కావచ్చును, చెట్టు చేమయే కావచ్చును. కానీ ప్రతి ఒక్క జీవి ప్రకృతి అధీనంలోనే ఉన్నాడు. ఇక ఆ ప్రకృతి వెనుక ఉన్నది సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడే. ఈ విషయమును భగవద్గీత 9.10 యందు శ్రీకృష్ణుడు మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం, ప్రకృతి నా అధీనం పనిచేయుచు స్థావర జంగములను సృష్టించుచున్నది అని పలికి నిర్ధారణ కావించినాడు. అనగా ప్రకృతి యంత్రము వెనక ఉన్నది శ్రీకృష్ణుడే, అతని అధీనమని అది పనిచేయును. ఇతర జీవులకు భిన్నముగా మానవుడు వర్ణాశ్రమ విభాగముల దృష్ట్యా వేదోపదేశములచే క్రమ పద్ధతిని నియంత్రింపబడును. మానవుడైన వాడు వర్ణాశ్రమ నియమ నిబంధనలను తప్పక పాటించవలను, లేనిచో అతడు యమదండనము తప్పించుకొనలేడు. ముఖ్య విషయం ఏమనగా ప్రతి మానవుడు తనను తాను బ్రాహ్మణుడిగా అనగా పరమ మేధావి స్థాయికి ఉద్ధరించుకొనవలను. పిదప అతడు ఆ స్థానమును కూడా అతిశయించి వైష్ణవుడు కావలను. అది ఏ జీవన పూర్ణతత్వం అనబడును. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు స్వకర్మచే దేవదేవుని అర్చించి తమను తాము ఉద్ధరించుకొనవచ్చును. స్వే స్వే
కర్మణ్యభిరతః సంసిద్ధం లభతే నరః. భగవంతుడు ఓతప్రోతయై ఉన్నాడు, కనుక ఎవడేని వేద దేశములను అనుసరించి శక్తానుసారము అతనిని అర్చించినచో జీవన సాఫల్యమును అందగలడు. ఈ విషయమే శ్రీమద్ భాగవతము 1.2.13 నందు ఇట్టు చెప్పబడినది. అతః పుం బిం ద్విజ శ్రేష్ట వర్ణాశ్రమ విభాగ సహ స్వనిష్ట తస్య ధర్మస్య సంసిద్ధర హరహరి తోషణం. ఓ ద్విజశ్రేష్ఠులారా, కనుక శ్రీకృష్ణ భగవానునికి మొదమను గూర్చేట ఏ మనుజుడు వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించి ఉన్నట్టి స్వధర్మ పాలనముచే సాధించడి అత్యున్నత పూర్ణతత్వం నిర్ణయించబడినది. అన్ని వర్ణాశ్రమముల ఏకైక లక్ష్యము దేవదేవునికి మొదమను గూర్చుట ఏ కనుక మనుజుడు భగవద్ధామమును ఎడల యోగ్యుడగుటకు ఆ వర్ణాశ్రమ పద్ధతియే చక్కని విధానము. ప్రామాణికుడగు గురుదేవు నిర్దేశమున మనుజుడు శ్రీకృష్ణ ప్రసన్నను చేయగలడు. అతడు అట్లు కావించినచో జీవితమే ధన్యమగును. దేవదేవుడగు శ్రీకృష్ణ భగవానుడే ఆరాధనీయుడు. ఎల్లరూ అతనినే ప్రత్యక్షముగానో పరోక్షముగానో ఆరాధించుచున్నారు. ఆ దేవదేవుని ప్రత్యక్షముగా ఆరాధించి వారు శీఘ్రమే ముక్తి ఫలమును బడియుచుండగా, అతనిని పరోక్షముగా సేవించి వారి ముక్తి ఆలస్యమగుచున్నది. నామాభిర్వాచి అను పదము ఇచ్చుట ప్రధానమైనది. వర్ణాశ్రమ పద్ధతిలో బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి వంటి అనేక నామములు కలవు. ఈ విభాగములన్నిటికీ వాక్కు అనగా వేదాదేశము మార్గదర్శనము నసుకుచుండును. కనుక ఎల్లరూ దేవదేవుని వందన పిడి వేదములు పేర్కొనబడినట్లు విద్యుత్ ధర్మముల నిర్వహణము కావించవలసి ఉండినది. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే కృష్ణ. సో మనము ఏమనుకుంటామంటే, ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి మనము స్వతంత్రులము అని మనం అనుకుంటాము. ఈ భౌతిక ప్రకృతి ఉన్నది మన భోగాల కోసము అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి మనం అందరం కూడా స్వతంత్రులం కాదు, మనం బద్ధులం, బంధింపబడి ఉన్నాం. ఏ విధంగా అయితే జైల్లో ఉన్నటువంటి ఖైదీలాగా. జైల్లోకి వెళ్ళినటువంటి ఖైదీ తను తాను స్వతంత్రుడు అనుకుంటే జైలు గోడలు దాటి బయటికి రాగలడా? రాలేడు. రావాలని ప్రయత్నం చేస్తే ఏమవుద్ది? శిక్షార్హుడవుతాడు, ఆయన శిక్ష డబుల్ అయిపోతుంది, ఉన్న శిక్షను పెంచేస్తారు. లేదు, ఎవరైనా ప్రయత్నం చేసి వాడిని జైల్లోంచి బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తే అలా ప్రయత్నం చేసినటువంటి వాడిని కూడా జైల్లో పెట్టేస్తారు. కాబట్టి మనము మన కర్మలకి అనుగుణంగా మనం ఈ భౌతిక జీవితంలోకి వచ్చేసాం, ఈ భౌతిక విశ్వంలోకి వచ్చేసాం. కాబట్టి ఈ భౌతిక విశ్వంలోకి వచ్చినటువంటి మనము, జైలు లాంటి ఈ భౌతిక విశ్వంలోకి వచ్చినటువంటి మనము ఈ జైలు నుంచి బయటికి వెళ్ళాలి అని అంటే ప్రకృతి ఆధీనంలో మనం ఉన్నటువంటి మనము ప్రకృతి ఆధీనం నుంచి దాటి బయటికి వెళ్ళాలి అని అంటే సత్ప్రవర్తన ఇంపార్టెంట్. జైల్లో ఉన్నటువంటి ఖైదీ కూడా సత్ప్రవర్తనతోటి విడుదలవుతాడు. అదేవిధంగా మనకి కూడా సత్ప్రవర్తన అనేటువంటిది ఇంపార్టెంట్. ఈ సత్ప్రవర్తన అనేటువంటిది మనకి వేదాల ద్వారా తెలుసుకోవాలి, శాస్త్రాల ద్వారా తెలుసుకోవాలి. అయితే ఇందా మనం చెప్పుకున్నట్లు శాస్త్రాలు విధిపూర్వకమైనటువంటి భగవద్భక్తిని, భగవద్ ఆరాధనని మనకి అన్ని సందర్భాల్లో తెలియచేయదు, అవిధిపూర్వకమైనటువంటి ఆరాధనలు తెలియచేస్తాయి. ఎందుకు అంటే మనం ఉన్నటువంటి స్థాయిని బట్టి మనం డైరెక్ట్గా కృష్ణుడిని దేవాది దేవుడు అని నమ్మి కృష్ణుడికి భక్తి చేసేంత స్థాయిలో మనం ఎవరం లేవు. ఇంకోటి కృష్ణుడే చెప్పేశారు, అనేక వేల జన్మల తరువాత మాత్రమే నువ్వు కృష్ణ భక్తిని చేయగలవు అని. కాబట్టి అందరూ అంత పాపాత్ములైతే మరి కృష్ణ భక్తి దగ్గరికి ఎందుకు వస్తారు? కృష్ణుడి పాదాల దగ్గరికి ఎందుకు వస్తారు? కృష్ణుడి పాదాల దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి, వాళ్ళు పవిత్రులైనటువంటి వాళ్ళు, అపవిత్రులు ఎవరు కూడా కృష్ణుడి పాదాల దగ్గరికి రారు. మరి అపవిత్రులు కూడా మరి పవిత్రం చేసేటువంటి మార్గం ఏమిటి అని అంటే ఈ యొక్క అవిధిపూర్వకమైనటువంటి భక్తి, భగవంతుడికి చేసేటువంటి భక్తి. ఈ అవిధిపూర్వకమైనటువంటి భగవంతుడికి చేసేటువంటి భక్తి ఎలా అంటే దేవీదేవతల మాధ్యమం ద్వారా. అయితే శాస్త్రాలు అందుకనే ఈ అవిధిపూర్వక భక్తి గురించి కూడా మాట్లాడతాయి చాలా వరకు. ఎందుకంటే శుద్ధ భక్తుడికి ఈ అవిధిపూర్వక భక్తి గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఏ ఒక్క అధ్యాయము రెండు అధ్యాయాల్లో ఎసెన్స్ ఏదైతే చెప్పబడి ఉందో దాన్ని చూసుకుని ఆయన డైరెక్ట్గా భగవంతుడికి ప్రత్యక్షమైనటువంటి సేవను చేస్తాడు. కానీ ఈ యొక్క భక్తులు మరి వీళ్ళు కూడా ఉద్ధరింపబడాలి అని అంటే మనం చేయాల్సింది ఏంటంటే శాస్త్రం ద్వారా మనం ఒకవేళ భగవంతుడి యొక్క ఆరాధనని, భగవంతుడి యొక్క ఉన్నతత్వాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే, ఎందుకంటే ఇన్ని రకాలుగా శాస్త్రాలు మాట్లాడతాయి కాబట్టి, అందరినీ ఉద్దేశించి మాట్లాడతాయి కాబట్టి, ఎవరికి ఏది ఉద్దేశింపబడింది అనేటువంటి విషయం మనకి తెలియదు కాబట్టి, మనం చదివి ఇది మనకు ఉద్దేశించిందా మనకు ఉద్దేశించనదా అనేటువంటి విషయం మనకు అర్థం కాదు.
మనం చదువుతాం, కానీ అందులో ఉన్నటువంటి మౌలికమైనటువంటి సూత్రాలను మనం అర్థం చేసుకోలేము. కాబట్టి మనము గురువును ఆశ్రయించాలి. గురువు ఏం చేస్తారు, భక్తులు ఏం చేస్తారు, శుద్ధ భక్తులు ఆశ్రయిస్తే ఏం చేస్తారు అని అంటే, ఇలాంటి అవిధి పూర్వకమైనటువంటి ఆరాధన నుంచి తప్పించి మనకి ఇంకొన్ని జన్మలు తీసుకునేటువంటి ఒక ఘోరమైనటువంటి ప్రమాదం నుంచి తప్పించి మనల్ని డైరెక్ట్ గా భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లి భగవంతుడి పాదాల దగ్గర కూర్చోబెడతారు. అందుకనే మనం గురువును ఆశ్రయించడం చాలా ఇంపార్టెంట్. గురువును ఆశ్రయిస్తే గురువు మనకి విధిపూర్వకమైనటువంటి భక్తి గురించి చెప్తారు, అవిధిపూర్వకమైనటువంటి భక్తి కాదు, విధిపూర్వకమైనటువంటి భక్తి గురించి చెప్తారు. భగవంతుడిని ప్రత్యక్షంగా ఆరాధించడం గురించి చెప్తారు. ఏ విధంగా మనల్ని భగవంతుడితోటి కనెక్ట్ చేయాలి అనేటువంటి విషయం గురువు చూసుకుంటారు. కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా గురువుని నమ్మడం అనేటువంటిది, భక్తుల ఆశ్రయంలో ఉండడం అనేటువంటిది, భక్తుల సాంగత్యంలో ఉండడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అప్పుడు మాత్రమే మన ఆధ్యాత్మిక జర్నీ అనేటువంటిది కరెక్ట్ మార్గంలో ఉంటుంది, తప్పుడు మార్గాల్లో ఉండకుండా. కాబట్టి ఈ ప్రకృతిలో ఉన్న మనం స్వతంత్రులు అనుకోవద్దు, ఈ ప్రకృతిని కూడా నియంత్రిస్తున్నటువంటిది భగవానుడే. కాబట్టి ఈ భగవానుడి యొక్క నియమ నిబంధనలు శాస్త్రం ద్వారా చెప్పబడినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని ఆశ్రయించి మనము మన ఈ యొక్క జైలు లాంటి ఈ భౌతిక విశ్వం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, 14-15. అహం మహేంద్రో నివృత్తి ప్రచేత. సోమోగ్నిం సోమో అగ్నిరీశ పవనో విరించి. ఆదిత్య విశ్వే వసవోథ సాధ్యా. మరుద్గణారుద్రగణాస సిద్ధాః. ఋగ్వాదయో స్పృష్ట రజస్తమస్కా. యస్యేహితం నా విదుః స్పృష్టమాయః. తత్వ ప్రధాన అపి కిం తతో అన్యే. హరే కృష్ణ మంగతాయర్ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. నేను అంటే యమరాజు స్వర్గరాజవు ఇంద్రుడు నివృతి వర్ణుడు చంద్రుడు అగ్ని శివుడు పవనుడు బ్రహ్మదేవుడు సూర్యదేవుడు విశ్వాసుడు అష్టవసువులు సాధ్యులు మరుత్తులు రుద్రులు సిద్ధులు మరీచి మున్నగు విశ్వసష్టలు బృహస్పతి మున్నగు దేవతాశ్రేష్ఠులు భృగువు మున్నగు మహర్షులు నిక్కముగా రజో సమోగుణములను విడివిడి ఉన్నాము. ఈ ఆ రీతి సత్వగుణస్థితమైనప్పటికీ దేవదేవుని కర్మలను మేము ఎరుగజాలము. అట్లయినచే మాయా వసువులై కేవలము భగవంతుని విషయమున కల్పమును కామించి వారిని గూర్చి వేరుగా చెప్పినది ఏమున్నది. యమధర్మరాజు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారు. ఇంతకు ముందు శ్లోకంలో భగవంతుడి గురించి చెప్పేశారు, భగవంతుడు పరమనియామకుడు అనేటువంటి విషయం చెప్పారు. భగవంతుడు పరమనియామకుడు అనేటువంటి విషయం చెప్పి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా పాక్షిక అంశాలు మాత్రమే అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో ఆ తర్వాత శ్లోకంలో భగవంతుడు మనల్ని ఎలా నియంత్రిస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అలా భగవంతుణ్ణి, అలాంటి ఒక భగవంతుణ్ణి తెలుసుకోవడం ఎలా సాధ్యం, ఎవరు తెలుసుకోగలరు ఎవరు తెలుసుకోలేరు అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. ఏం చెప్తున్నారు, మనం అందరూ అనుకున్నాం దిక్పాలకులు ఉన్నారు, అంటే ఈ లోకపాలకులు కూడా ఉన్నారు. ఈ లోకపాలకులు అందరూ కూడా శక్తి సామర్థ్యాలను పొంది ఉన్నారు. అంటే లోకపాలకులు అంటే ఏంటంటే దేవీ దేవతలు, చంద్రుడు ఇంద్రుడు సూర్యుడు వరుణుడు వాయువు లేకపోతే బ్రహ్మ లేకపోతే యమధర్మరాజు ఇంకా అనేక మంది దేవీ దేవతలు. వీళ్ళందరూ లేకపోతే ఈ లోకాన్ని పాలించే వాళ్ళు ఉండరు. అంటే భగవంతుడు నియమించారు ఈ లోకపాలకులందరినీ కూడా, ఇంకా సప్తర్షులు కూడా.
సప్తర్షులు అయితే ఏ వీళ్ళందరూ కూడా మనం అందరం కూడా వీళ్ళందరినీ చూసి చాలా గొప్ప స్థితిలో ఉన్నారు అని మనం వాళ్ళని పూజిస్తాం కూడా. ఓకే, వీళ్ళు వీళ్ళు ఉన్నటువంటి స్థితి మనము దేవాది దేవుడికి ఇవ్వాల్సినటువంటి స్థితిని కూడా ఇస్తాము ఒక్కొక్క సందర్భంలో. అందుకనే మనము వాళ్ళకి గుళ్ళు కడతాము, వాళ్ళని పూజిస్తాము, వాళ్ళని ఆరాధిస్తాము, వాళ్ళ ద్వారా అన్ని రకాల భౌతిక లాభాలను కూడా పొందుతాం మనం. అయితే వీళ్ళందరి గురించి ఇప్పుడు యమధర్మరాజు మాట్లాడుతున్నారు. ఇలాంటి లోకపాలకులైనటువంటి దేవతలు, సప్తర్షులు, నేను, బ్రహ్మ, శివుడు మొదలగు దేవతలందరూ కూడా సత్వగుణంలో ఉన్నారు. సత్వగుణంలో ఉన్నారు అంటే భక్తులు. ఇలాంటి సత్వగుణంలో ఉన్నటువంటి ఇలాంటి గొప్ప గొప్ప దేవతలందరూ, భగవంతుడితో శక్తి ప్రదానం చేయబడినటువంటి దేవతలందరూ కూడా ఆ భగవంతుడిని తెలుసుకోలేరు పూర్తిగా. చివరికి నాతో సహా అని యమధర్మరాజు చెప్తున్నారు. నాతో సహా ఈ దేవతలందరూ, ఈ యొక్క సప్తర్షులు అందరూ కూడా భగవంతుడిని తెలుసుకునే పరిస్థితుల్లో లేరు పూర్తిగా. అలాంటప్పుడు రజస్తమో గుణాలలో ఉన్నటువంటి భగవంతుడి గురించి కల్పనలు చేసేటువంటి వాళ్ళకి భగవంతుడి గురించి ఏం తెలుస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. చాలామంది మాయావాదులు, లేకపోతే చాలామంది సొంత తత్వాలని, సొంత భాష్యాలని రాసేటువంటి వాళ్ళకి భగవంతుడి గురించి ఏమీ తెలియదు. శుద్ధ భక్తుడికి మాత్రమే భగవంతుడి గురించి తెలుస్తుంది. సత్వగుణంలో ఉన్నా భగవంతుడికి తెలియదు, శుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తికి భగవంతుడి గురించి తెలుస్తుంది. అందుకనే ఇంతకుముందు విష్ణుదూతలే వాళ్ళకి ఇంకా భగవంతుడి గురించి తెలుస్తున్నారు. విష్ణు యొక్క సేవలో ఉన్నటువంటి, ప్రత్యక్ష సేవలో ఉన్నటువంటి పార్షదుల్లా ఉన్నటువంటి వాళ్ళకే భగవంతుడి గురించి పూర్తిగా తెలియదు. ఇక మహాజనులకే భగవంతుడి గురించి పూర్తిగా తెలియదు. ఇంకా కల్పనలు చేసేటువంటి మనలాంటి వాళ్ళకి భగవంతుడి గురించి మనకేం తెలుస్తుంది? ఏమీ తెలియదు. అంటే మనలాంటి వాళ్ళు భగవంతుడి గురించి ఏమీ తెలుసుకోలేము అనేటువంటి విషయాన్ని యమధర్మరాజు తెలియజేస్తున్నారు. కాబట్టి మనము శుద్ధ భక్తుల ఆశ్రయంలో ఉండాలి, గురువుల ఆశ్రయంలో ఉండాలి. వాళ్ళు శుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు. ఎవరికైతే భగవంతుడి గురించి తెలుస్తుందో వాళ్ళు మనకి భగవంతుడి గురించి తెలియజేయగలరు. మ్యాథ్స్ టీచర్ దగ్గరికి వెళ్తే మ్యాథ్స్ చెప్తారు, సైన్స్ చెప్పమంటే చెప్పడం. సైన్స్ టీచర్ దగ్గరికి వెళ్తే సైన్స్ చెప్తారు, మ్యాథ్స్ చెప్పమంటే చెప్పరు. ఆ విధంగా భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని అంటే ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళాలి అంతే తప్ప, ఇతర ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్తే భగవంతుడి గురించి మనకి పూర్తి జ్ఞానం రాదు. యమధర్మరాజే సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తే, ఆయన నాకే భగవంతుడి గురించి తెలియదు అని అంటున్నారు. కాబట్టి మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాము అనేటువంటి విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళందరికీ భగవంతుడి గురించి తెలియదు, వాళ్ళందరూ మనకి భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని బోధించలేరు, వాళ్ళందరూ మనకి భగవంతుడితో కనెక్ట్ చేయలేరు, మనల్ని జన్మ జన్మలకి ఈ భౌతిక విషయంలోనే బంధించేస్తారు వాళ్ళందరూ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఎంచుకునేటువంటి గురువు. హరే కృష్ణ ప్రభుజీ ప్రభుపాద గారి భాష్యం. ఈ జగత్తునందలి మానవులు ఇతర జీవజాలము త్రిగుణములచే నియమింపబడుదురు. నిమ్న గుణములైన రజస్తమములచే నియమింపబడు జీవులకు భగవంతుని అవగాహన అవకాశమే లేదు. సత్వగుణమునందున్న వారు అంటే ఈ శ్లోకము వర్ణింపబడిన పలువురు దేవతలు, ఋషులు వంటి వారు కూడా భగవంతుని కర్మ నెరగజాలరు. భగవద్గీత ఎంత తెలుపబడినట్లు కృష్ణ సేవలో నలకన్న వాడు గుణాతీతుడగును. కనుకనే గుణాతీతులైన భక్తులు తప్ప వేరెవ్వరును తన నిరుగజాలరని శ్రీకృష్ణుడు స్వయముగా పలికినాడు. భక్త్యా మామ బీజానాతి ఈ విషయమననే భీష్ముడు ధర్మరాజుతో ఇట్లు పలికను. శ్రీమద్భాగవతము 1.9.16. మహస్య కర్హి చిద్రాజన్ ఉమాన్ వేద వితిత్సతం యద్వి జిజ్ఞాసయాయుక్త ముహ్యంతి కవయో అపిహి. ఓ రాజా, భగవానుని అంటే శ్రీకృష్ణుని యోచనమును ఎవ్వరు ఎరుగజాలరు. మహాతత్వవేత్తలు ఎవరైనను తీవ్రముగా విచారణలు కావించినను ఆ విషయమున మోహితులవుచున్నారు. కనుకనే కల్పన చే ఎవ్వరును భగవంతుని తెలుసుకొని జాలరు. పైగా దానిచేవారు మోహితులగుదురు. ముహ్యంతి ఈ విషయమును కూడా శ్రీకృష్ణుడు భగవద్గీత 7.38 దోపరిచను. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యా తతిసిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్ 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 మాం వేతి తత్వతః. వేలాది మనుషులలో ఒకనొకడు పూర్ణసిద్ధికే యత్నింపవచ్చును. ఆ రీతి పూర్ణోత్తమం పడిసిన సిద్ధులలో
భక్తి సేవా మార్గం చేపట్టిన వాడే శ్రీకృష్ణుని అవగతం చేసుకోనగలడు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ఓకే మాతాజీ, సో శ్రీల ప్రభుపాదుల వారు కూడా మనకి అదే విషయాన్ని తెలియజేస్తున్నారు. సో శుద్ధ భక్తులకి తప్ప భగవంతుని గురించి ఎవరు చెప్పలేరు. శుద్ధ భక్తులు గుణాల యొక్క ప్రభావంలో ఉండరు. శుద్ధ భక్తులు గుణాతీతులు అనేటువంటి విషయం మనకి శ్రీకృష్ణుడే స్వయంగా భగవద్గీతలో తెలియజేశారు. అంటే గుణాతీతమైనటువంటి వ్యక్తి మాత్రమే గుణాతీతమైనటువంటి భగవానుడి గురించి తెలియజేయగలుగుతాడు, కానీ గుణాలకి లోబడి కర్మలు చేసేటువంటి వాళ్ళు, అంటే సత్వ రజస్తమో గుణాలకి లోబడి కర్మలు చేసేటువంటి వాళ్ళు భగవంతుడికి సంబంధించినటువంటి తత్వాన్ని అర్థం చేసుకోలేరు. కాబట్టి వాళ్ళ ద్వారా మనం నేర్చుకునేటువంటి తత్వం ఏదైతే ఉందో అది కూడా అసంపూర్ణమైనటువంటి తత్వము. భగవంతుడి గురించి మనం పూర్తిగా అధ్యయనం చేయలేము. భగవంతుడి గురించి భగవంతుడికి శరణాగతులం అవలేము మనం. ఎందుకంటే మన గురువే గుణాల యొక్క కంట్రోల్లో ఉన్నాడు. సో గుణాలతోటి నియంత్రింపబడుతున్నాడు. కాబట్టి మనం గురువుని ఎంచుకోవాలి. మనం గురువుని ఎవరిని పడితే వాళ్ళని తీసుకోకూడదు. గురువు గురించి స్టడీ చేయాలి ఫస్ట్. గురువు ఎవరు, ఆయన కర్మలు ఎలా ఉన్నాయి, ఆయన దైనందిన జీవితం ఎలా ఉంటుంది, ఆయన ఎప్పుడు మొదలు పెట్టాడు భక్తి, ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి ఏమిటి, ఆయన ఏ విధంగా. సో ఆయన ఏ విధంగా మనకి భగవంతుడికి సంబంధించినటువంటి విద్యను ఇవ్వగలడు, ముందు ఆయనకి ఏం తెలుసు, ఆయనకి ఎంత తెలుసు, ఆయన గురువు ఎవరు, ఆయనకి గురువు ఏ స్థితిలో ఉన్నారు, సో ఆయన గురువు భగవంతుడిని రియలైజ్ అయినటువంటి సోలేనా కాదా అనేటువంటి అధ్యయనం చేయాలి. అలా చేసి మనము గురువుని ఎంచుకోవాలి. అంతే తప్ప గురువుని ఎంచుకోవడము అనేటువంటిది ఒక పెద్ద టెక్నిక్. గురువుని ఎంచుకోవడము అనేటువంటిది అదొక పెద్ద విద్య. అలాంటి విద్యలో మనము ఏమి ఏబిసిడీలు కూడా నేర్చుకోకుండానే మనం ఒకవేళ ఫలానా వాళ్ళు నా గురువు అని ఒప్పేసుకుంటే మనం చాలా కోల్పోతాం, ఆధ్యాత్మిక ప్రగతిని కోల్పోతాం. కాబట్టి గురువుని మనము గుణాతీతుడైనటువంటి వ్యక్తిని చూసి ఎంచుకోవాలి. గుణాల ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తిని గురువుగా మనము ఎంచుకోకూడదు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మనకి యమధర్మరాజు అదే చెప్తున్నాడు, సత్వగుణంలో ఉన్నాయే ఆయనకి భగవంతుడి గురించి తెలియదు, రజోగుణంలో ఉన్నా భగవంతుడి గురించి తెలియదు, తమోగుణంలో ఉన్నా భగవంతుడి గురించి తెలియదు. కాబట్టి ఈ మూడు గుణాలకి అతీతుడైనటువంటి వ్యక్తిని, శరీరం లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి కాదు, ఆత్మస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని, ఆత్మజ్ఞానం తెలిసినటువంటి వ్యక్తిని మనము ఆధ్యాత్మిక గురువుగా ఎంచుకోవాలి. ఓకే, సో మనకి భక్త్యా మామాభిజానాతి అనేటువంటి శ్లోకంలో శ్రీకృష్ణుడు మనకి స్వయంగా తెలియచేశారు, ఎవరైతే గుణాతీతులైనటువంటి వాళ్ళు, ఎవరైతే శుద్ధ భక్తులో వాళ్ళకు నా గురించి తెలుస్తుంది అనేటువంటి విషయం. ఆ తర్వాత ఇంకొక శ్లోకంలో మనుష్యానం సహస్రేషు, సో వేలల్లో ఏ ఒక్కళ్ళు నన్ను తెలుసుకోగలుగుతారు అనేటువంటి విషయం. నెక్స్ట్ 16వ శ్లోకం. యం వైన గోభీర్ మనసాసుభిర్ వా హృదా గిరా వాసు భృతో విచక్షతే ఆత్మానమంతారు హృది సప్తమాత్మనాం చక్షుర్యతైవాకృతయస్తతః పరం హరే కృష్ణ ప్రభుజీ, మ్యూట్ చేస్తాను మాట, చదువుతున్నారా మాత, చదువునా? హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ నన్ను అడిగారా, మ్యూట్ చేయమన్నారా ప్రభుజీ? మీరు కొంచెం అందరిని చూసి మ్యూట్ చేస్తున్నారు. అందరు తీసేసుకున్నారు ప్రభుజీ, అందుకే ఆల్ మ్యూట్ చేసేసాను. ఓకే, రాధారాణి మాత చదవండి. హరే కృష్ణ ప్రభు. వివిధ దేహాంగములు నేత్రములను చూడజాలన్నట్లు హృదయమున పరమాత్మనిగా నెలకొనిన భగవంతుణ్ణి జీవులు చూడజాలరు. ఇంద్రియములతో గాని మనస్సుతో గాని ప్రాణముతో గాని
హృదయం నందలి ఆలోచనలు చేయగాని లేదా వాక్కు చేయగాని వారు ఆ దేవదేవుని నిజస్థితిని నిర్ణయింపజాలరు. ఓకే, సో ఈ గుణాల యొక్క ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి భగవంతుని తెలుసుకోలేరు అనేటువంటి విషయం చెప్పారు. ఎందుకు అంటే, ఎందుకు అంటే గుణాల యొక్క ప్రభావంలో అంటే మాయ యొక్క ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి హృదయంలో ఉన్నటువంటి పరమాత్మని ఆయన తెలుసుకోలేడు. హృదయస్థ పరమాత్మను గురించి వాళ్ళు తెలుసుకోలేరు. అందుకనే వాళ్ళు వాళ్ళ యొక్క మనస్సుతో కానీ ప్రాణాలతో కానీ ఇంద్రియాలతో కానీ హృదయంలో ఉన్న హృదయమునందరి ఆలోచనలచే కానీ వాళ్ళు వాక్కుతో కానీ ఆ దేవదేవుని యొక్క నిజస్థితిని నిర్ణయించలేరు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే మనకి భక్తులు ఉన్నటువంటి ప్రదేశాలు తీర్థస్థానాలు అనేటువంటి విషయం చెప్తారు. భక్తులు ఎక్కడుంటే అక్కడే తీర్థ ప్రదేశం. ఎందుకు, మనకి భాగవతం 1వ స్కందంలో వస్తుంది ఈ విషయం. పరీక్షణ్ మహారాజ్ తోటి మాట్లాడినప్పుడు పరీక్షణ్ మహారాజ్ మాట్లాడుతూ చెప్తుంటారు. సో ఎందుకు అంటే భక్తులు ఉన్నటువంటి ప్రదేశం తీర్థస్థానం ఎందుకు అనంటే, భక్తుల హృదయంలో భగవానుడు ఉంటారు. భగవానుడు ఏం చెప్పారండి, నేను ఎక్కడ ఉంటా అని చెప్పారు? ఉంటాను అని చెప్పారు. కాబట్టి భక్తులు ఎక్కడుంటే అక్కడది తీర్థ ప్రదేశం అవుతుంది. కాబట్టి మనం తీర్థ ప్రదేశానికి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరము లేదు. ఏ పవిత్రమైనటువంటి జలాలలో స్నానాలు చేయాల్సినటువంటి అవసరము లేదు. దానివల్ల మనం పొందేటువంటి లాభం కంటే ఎక్కువ లాభం భక్తులు ఉన్నటువంటి ప్రదేశంలో ఉండాలి. అప్పుడు అది తీర్థ ప్రదేశం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు భగవంతుణ్ణి వాళ్ళు రియలైజ్ అయి ఉన్నారు. వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి భగవంతుడు వాళ్ళకి తెలుసు. హృదయంలో ఉన్నటువంటి భగవంతుడు కూడా వాళ్ళ హృదయాల్లోనే ఉంటారు. కాబట్టి మనం భక్తులకి అంత విలువ. నేత్రములు చూచేటి శక్తి వివిధ దేహాంగములకు లేకున్నను నేత్రములే వాని కదలికలను నిర్దేశించును. ఎదుట ఏమున్నదో నేత్రములు చూడగలిగినందుననే పాదములు ముందుకు నడుచును. స్పర్శింపదగిన వస్తువులను నేత్రములను గాంచినందునే హస్తములు వాణ్ణి స్పృశించును. అదే విధముగా హృదయస్థులకు పరమాత్మని నిర్దేశం అనుసరించే ప్రతి జీవి పనిచేయును. ఈ విషయంనే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 15.15 యందు సర్వస్య చాహం కృతి సన్నివిష్టం మత స్మృతి జ్ఞానం అసోహనంచ నేనే ఎల్లరి హృదయములందు నిలిచిన వాడనై స్మృతిని జ్ఞానమును మరుపును కలిగించుచున్నాను అని పలికెను. భగవద్గీత యందలి ఇంకొక చోట ఈశ్వరః సర్వభూతానాం హృదయశ్చార్జున తిష్టతి పరమపురుషుడు పరమాత్మని రూపమున ఎల్లరి హృదయాలలో విరాజమానుడై ఉన్నాడు అని చెప్పబడినది. పరమాత్మని అనుమతి లేనిదే జీవుడు ఏ కార్యమును చేయజాలడు. పరమాత్ముడు ప్రతిక్షణం పనిచేయుచునే ఉన్నాడు. కానీ జీవుడు తన ఇంద్రియముల ద్వారా తన రూపమునను కార్యములను తెలుసుకునజాలడు. ఈ సందర్భమున నేత్రములు మరియు వివిధ దేహేంద్రియముల ఉపమానము చక్కగా కొసగినది. పాదములే చూడగలిగినచో నేత్రముల సహాయం లేకుండానే అవి ముందుకు నడవగలిగేవి. కానీ అది అసాధ్యము. ఇంద్రియముల ద్వారా మనుజుడు హృదయస్థ పరమాత్మని గాంచదాలకున్నాను. అతని నిర్దేశం మాత్రము అత్యావశ్యకమైనది. హరే కృష్ణ. కొన్ని కొన్ని సార్లు మనకి మన ఇంద్రియాలతో చూడనటువంటి విషయాలు, ఏం జరుగుతుందో చెప్పలేనటువంటి విషయాలని మనం ఒక్కొక్కసారి గెస్ చేస్తాం. అప్పుడు ఏముంటామంటే, మనము జరగబోయేటువంటి విషయం నాకు తెలిసిపోయింది, నా సిక్స్త్ సెన్స్ బాగుంది అని అంటాం అనమాట. నా సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తుంది అని అంటాం. సిక్స్త్ సెన్స్ అంటే ఈ మనం ఉన్నటువంటి ఇంద్రియాలు, ఆ 5 ఇంద్రియాలతో కాకుండా తెలుసుకున్నటువంటి శక్తి. అయితే ఈ ఎక్కడి నుంచి వస్తుంది ఈ సిక్స్త్ సెన్స్ అంటే, పరమాత్మ యొక్క నిర్దేశం. మనం ఏ విధంగా అయితే మన ఇంద్రియాలతోటి పనిచేయాలి, ఇంద్రియాలు పలానా వస్తువుని తాకాలన్నా ఆ వస్తువుని ముందు కళ్ళతో చూడగలగాలి. ఆ వస్తువుని కళ్ళతో చూడకుండా ఆ వస్తువుని చేత్తోటి కూడా తాకడం అనేటువంటిది సాధ్యం కాదు. అదేవిధంగా పరమాత్మ యొక్క నిర్దేశంలోనే మనం అన్ని కూడా కర్మలు చేస్తున్నాము. అంటే మనకి 15.15 శ్లోకంలో శ్రీకృష్ణుడు భగవద్గీతలో తెలియజేసినట్లు, సర్వస్య చాహం హృది సన్నివిష్ణు మత స్మృతి జ్ఞానం అపోహనంచ, అంటే అందరి హృదయంలో ఆసీనుడై ఉన్నటువంటి నేనే అందరికీ నేను స్మృతిని అంటే జ్ఞాపకాన్ని మరుపుని అన్నింటినీ కూడా నేనే ఇస్తున్నాను అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఆయన కంట్రోల్లోనే మొత్తం ఉంది. కాకపోతే మనం దాన్ని రియలైజ్ అవ్వట్లేదు. మనం దాన్ని తెలుసుకోగలగాలి. పరమాత్మను మనం చూడగలగాలి. భౌతికమైనటువంటి ఇంద్రియాలతో మనం పరమాత్మను చూడలేము. అయినా సరే మనం పరమాత్మని తెలుసుకోగలిగే స్థాయి వరకు మన ఇంద్రియాలను శుద్ధి చేసుకోవాలి.
అప్పుడు మనము పరమాత్మ యొక్క నిర్దేశంలో మనము, అందుకనే గురు మహారాజు లాంటి స్థాయిలు, గురు మహారాజులకి గురువులకి ఎలా తెలుస్తుంది మన యొక్క సాధన గురించి, లేకపోతే మన యొక్క మనం చేస్తున్నటువంటి పాపాల గురించి కూడా తెలుస్తుంది వాళ్ళకి, మనం చేస్తున్నటువంటి భక్తియుత సేవ గురించి వాళ్ళకి తెలుస్తుంది, మనం చేస్తున్నటువంటి భగవత్ సేవ తెలుస్తుంది, మనం చేస్తున్నటువంటి భౌతిక కర్మల గురించి వాళ్ళకి తెలుస్తుంది. అందుకనే వాళ్ళు మనకి సరి అయినటువంటి నిర్దేశాన్ని ఇస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం మాకు ఫలానా సేవ ఇవ్వండి అని అడిగినా కానీ గురువులు ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళకి అర్హత లేదు. లేదు అని అంటే వాళ్ళు, వాళ్ళకి ఒకవేళ మనం సేవని ఇచ్చినా కానీ వాళ్ళు దాన్ని కట్టుబడి ఉండరు, ఆ సేవని మధ్యలోనే వదిలేస్తారు. సో ఎవరికైతే సేవని ఇస్తే మధ్యలోనే వదిలేస్తారో అలాంటి వ్యక్తులకి గురువులు సేవలు కూడా ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళ మంచి కోసం. సో మనము నామాపరాధాలు చదువుతాం, గురువు యొక్క ఆజ్ఞను ఉల్లంఘించడం అనేటువంటిది కూడా అపరాధమే. మరి గురువు ఒకవేళ సరే వీడు అడుగుతున్నాడు కదా అని చెప్పేసి ఏదైనా సేవ ఇచ్చేసారనుకోండి, సేవ ఇచ్చేస్తే ఆ సేవని ఆయన చేయలేదనుకోండి, అది అపరాధం అవుతుంది. అంటే గురువుకేం కాదు, కానీ ఎవరైతే ఎవరికైతే సేవ ఇచ్చారో వాళ్ళు గురువు చెప్పినటువంటి సేవను పాటించకపోవడం వల్ల వాళ్ళకే అపరాధం అయిపోయి వాళ్ళు భక్తిలో పురోగమించలేరు, కాబట్టి గురువు వాళ్ళని దూరంగా ఉంచుతారు. అంటే గురువు ఏ భక్తుడైనా ఏ డివోటీనైనా దూరంగా ఉంచారు అని అంటే దాని అర్థం వాళ్ళ మంచి కోసం అని, అంతేకాని వాళ్ళ మీద ఈర్ష్యా స్వభావంతో ఉంచారని కాదు. అందుకనే ఒక్కొక్క సందర్భంలో గురువుకి సేవ ఇవ్వండి అని అడిగితే గురువు ఇవ్వరు, ఎందుకంటే వీనికి ఇచ్చినా కానీ వీడు అపరాధం చేస్తాడు అని, ఆ అపరాధం వల్ల తనే భక్తిలో పురోగమించలేడు అనేటువంటి భావంతో ఇవ్వరన్నమాట. కాబట్టి గురువుకి పరమాత్మ రియలైజేషన్ ఉంది, గురువు పరమాత్మ యొక్క నిర్దేశంలో పనిచేస్తూ ఉన్నారు, అది ఆ విషయం ఆయనకి తెలుసు. తనలో ఉన్నటువంటి పరమాత్మ మనలో ఉన్నటువంటి పరమాత్మ సేమ్, వేరువేరు కాదు, ఆయన పరమాత్మ వేరు మన పరమాత్మ వేరు కాదు. అందుకనే పరమాత్మ ద్వారా ఆయన మనలో ఉన్నటువంటి పాపాలని, మనలో ఉన్నటువంటి మంచుల్ని చెడుల్ని ఆయన తెలుసుకోగలుగుతారు, మన యొక్క సాధనలో ఉన్నటువంటి లోపాలను కూడా ఆయన తెలుసుకోగలుగుతారు, అది గురువు యొక్క గొప్ప స్థితి. అంతేకాని గురువు అంటే ఎవరో మనలాంటి వాళ్ళు కాదు, గురువు అంటే మనలాంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, ఈరోజు నన్ను గురువుగా అంగీకరించారు కాబట్టి నేను గురువు అయిపోయా అని అంటే కాదు. గురువు అంటే భగవంతుడితోటి పంపింపబడినటువంటి వాడు, భగవంతుడు శక్తినిచ్చినటువంటి వాడు, భగవంతుడిని రియలైజ్ చేసుకున్నటువంటి వాడు, భగవంతుడికి సంబంధించిన తత్వం పూర్తిగా తెలిసినటువంటి వాడు, అలాంటి గురువు మన మంచి ఏంటో మన చెడు ఏంటో పూర్తిగా తెలుసు. అందుకనే అర్జునుడు కూడా శ్రీకృష్ణుడిని గురువుగా అంగీకరించి, నా హితాహితాలు నాకు తెలియదు, నా హితాహితాల గురించి నీకు తెలుసు, కాబట్టి నువ్వే నాకు ఉపదేశం ఇవ్వు అనేటువంటి విషయాన్ని అర్జునుడు కృష్ణుడిని అడగడం జరిగింది. సో ఆ విధంగా మనం కూడా మనకి ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయం మనకి తెలియదు, కాబట్టి గురువుని అడిగి తెలుసుకోవాలి. ఓకే ఓకే, నెక్స్ట్ శ్లోకం 17. తస్యాత్మతంత్రస్య హరే రథీసితుః. పరస్య మాయాధిపతేర్మహాత్మనః. ప్రాయేణ దూతాయః వై మనోహరా. తరంతి తద్రూప గుణస్వభావః. హరే కృష్ణ. భగవంతుడు ఆత్మనిర్భరుడు, పూర్ణ స్వతంత్రుడు, మాయతో సహా సకలమునకు అతడే ఆదీశ్వరుడు. రూపగుణ లక్షణ సమన్వితుడగు అతని వలనే అతడు, అతని దూతలు వైష్ణవులు కూడా దాదాపు అతనే. దేహ లక్షణములను, దివ్య గుణములను, దివ్య స్వభావమునే కలిగి ఉండి పరమసుందరులముగా నుందురు. పృథ్వీ అంతటను వారు యథేచ్ఛగా సంచరించుదురు. ఓకే, సో ఇంతకు ముందు యాక్చువల్గా యమదూతలు మాట్లాడినప్పుడు ఎవరో నలుగురు వచ్చేసారు, నలుగురు చాలా దివ్యంగా కనిపించారు, వాళ్ళు మమ్మల్ని గెలవనివ్వలేదు, వాళ్ళ చేతిలో మేము ఓడిపోయాము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే ఆ ఎవరో, ఆ నలుగురు ఎవరో వాళ్ళకి తెలియదు. ఆ నలుగురిని ఇక్కడ పరిచయం చేస్తున్నారు యమధర్మరాజు. సో ఆ నలుగురు గురించి ఏం చెప్తున్నారు అని అంటే,
ఆ నలుగురు భగవంతుడి యొక్క లక్షణాలను పోలి ఉంటారు, భగవంతుడి యొక్క దేహ గుణాలను కలిగి ఉంటారు. ఎవరంట వాళ్ళు? వైష్ణవులు, విష్ణుదూతలు. అంటే భగవంతుడి యొక్క దూతలు. భగవంతుడి యొక్క దూతలు ఎవరైతే ఉన్నారో భగవంతుడి లక్షణాలు కలిగి ఉంటారు. ఏమిటి భగవంతుడి లక్షణాలు అనంటే, ఆయన పూర్ణ స్వతంత్రుడు, ఆత్మనిర్భరుడు, పూర్ణ స్వతంత్రుడు. మాయతో సహా సకలాన్ని ఆయనే నియంత్రిస్తున్నారు, ఆదీశ్వరుడు ఆయన అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి రూప లక్షణాలనే పొంది ఉంటారు ఆయన యొక్క దూతలు కూడా. ఇది సారూప్య ముక్తి వచ్చినటువంటి వ్యక్తి కూడా వైకుంఠ లోకానికి వెళ్తే భగవంతుడి యొక్క రూప లక్షణాలనే పొంది ఉంటారు. అంటే విష్ణువుకి నాలుగు చేతులు ఉంటాయి, భగవంతుడికి దూత అయినటువంటి విష్ణు దూతలకు కూడా నాలుగు చేతులు ఉంటాయి. భగవంతుడు శంకుచక్ర గదా పద్మాలను పట్టుకుని ఉంటే వీళ్ళు కూడా శంకుచక్ర గదా పద్మాలను పట్టుకుని ఉంటారు. భగవంతుడి యొక్క శరీర ఆకృతి చాలా అందంగా ఉంటే వీళ్ళ యొక్క శరీర ఆకృతి కూడా అలానే అందంగా ఉంటుంది. వీళ్ళని చూస్తే విష్ణువుని చూసినట్లే ఉంటుంది, వీళ్ళని చూస్తే విష్ణువుకి అన్యంగా ఏదో చూసినట్లు ఉండదు. కాబట్టి భగవంతుడి యొక్క రూపాన్ని పొందడం కూడా ఒక ముక్తి. సో అలాంటి ముక్తిని పొందేటువంటి వాళ్ళు భగవంతుడి యొక్క దూతలుగా ఉంటారు. ఓకే, సో వాళ్ళు పరమసుందరులుగా ఉంటారు. పృథ్వీ అంతటిను వారు యథేచ్ఛగా సంచరించగలరు, అంటే వాళ్ళని ఎవరు ఆపలేరు అని అంటున్నారు. అంటే విష్ణు దూతలు ఎవరైతే ఉన్నారు, అంటే ఇంతకుముందు భగవంతుడి గురించి పరిచయం చేశారు, ఆ భగవంతుడి గురించి ఎవరు తెలుసుకోలేరు అనేటువంటి విషయం చెప్పారు. భగవంతుడు తెలుసుకునేటువంటి వ్యక్తులు శుద్ధ భక్తులు మాత్రమే అనేటువంటి విషయం తెలిసారు. అలాంటి శుద్ధ భక్తులే భగవంతుడి యొక్క రూపాన్ని పొంది ఉంటారు, వాళ్లే విష్ణుదూతలు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. సో ఆ విష్ణుదూతలకు ఉన్నటువంటి పవర్ కూడా తెలియజేస్తున్నారు. ఆ విష్ణుదూతలు సామాన్యులు కాదు, వాళ్ళు సృష్టిలో ఎక్కడికైనా కానీ వెళ్ళగలరు, వాళ్ళని ఎవరు ఆపలేరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. భాష్యం. యమరాజు పరమ నియామకుడగు దేవదేవుని గురించి వర్ణించుచున్నప్పటికీ యమదూప్తులు మాత్రం అజామిలుని వ్యవహారమున తమను పరాజితులను చేసిన విష్ణుదూతలను గూర్చి తెలుసుకుని ఉవ్విళ్ళూరుచుండిరి. కనుకనే విష్ణుదూతుల స్వభావము, దేహ లక్షణములు, దివ్య గుణములనందును దేవదేవుణ్ణే పోలియుందరని యముడు పలికెను. అనగా విష్ణుదూతలు వైష్ణువులు దాదాపు భగవంతునితో సమానులై ఉందురు. విష్ణుదూతులు విష్ణు భగవాను కన్నాను తక్కువ శక్తి కలవారేమియును కారని యమరాజు తన భటులకు తెలియజేసెను. విష్ణువు యముని కన్నను ఉన్నతుడు కనుక విష్ణుదూతులు యమదూతుల కన్నను ఉన్నతులు. కనుకనే విష్ణుదూతుల రక్షణను ఉన్నట్టు వారిని యమదూతలు తాకజాలరు. హరే కృష్ణ. విష్ణుదూతుల యొక్క గొప్పతనాన్ని ఎందుకు తెలియజేస్తున్నారు ఇక్కడ అనంటే, విష్ణుదూతుల చేతిలో మేము ఓడిపోయాము అని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఆ విష్ణుదూతలు ఎంతటి వాళ్ళు అనంటే భగవంతుడితో సమానమైనటువంటి. కాబట్టి భగవంతుడితో సమానమైనటువంటి వ్యక్తుల మధ్య మనము గెలవలేము, వాళ్ళు గెలిచేవాళ్లే, మనం ఓడిపోయేవాళ్ళమే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. అంటే ఇప్పుడు యమదూతలని విష్ణుదూతలతో కంపేర్ చేయడానికి అవుతుందా? అవదు. సో యమదూతలు విష్ణుదూతల రక్షణలో ఉన్నటువంటి జీవులని ఏమీ చేయలేరు. అంటే వైష్ణవులని యమదూతలు ఏమీ చేయలేరు. యమదూతలు ఒకవేళ కావాలి అని చెప్పేసి వైష్ణవులు తీసుకెళ్ళాలి అని వచ్చినా కానీ యమదూతలు ఏం చేయలేరు. కాబట్టి మనం వైష్ణవుల యొక్క ఆశ్రయంలో ఉండాలి, వైష్ణవులుగా మారాలి మనం కూడా, అప్పుడు మనకి విష్ణుదూతల యొక్క రక్షణ ఉంటుంది. ఆ విధంగా మనము ఈ యొక్క యమదూతల నుంచి రక్షింపబడతాం. భూతాని విష్ణు సురపూజితాని, భూతాని విష్ణు సురపూజితాని, దుర్దర్శ లింగాని మహాద్భుతాని, రక్షంతి తుద్భక్తి మతః పరేభ్యో, రక్షంతి తద్భక్తి మతః పరేభ్యో, మత్తశ్చ మర్త్యాపద సర్వతశ్చ, మత్తశ్చ మర్త్యాపద సర్వతశ్చ. రామకృష్ణ ప్రభుజీ చదవండి. దేవతల చేతను పూజించబడు విష్ణుదూతలు విష్ణు భగవానుని అద్భుతమగు దేహ లక్షణములనే కలిగి ఉందురు. వారి దర్శనము మిగులు దుర్లభము. శత్రువుల నుండి, దుష్టుల నుండి, చివరికి నా అధికారం నుండి, అంతియేగాక ప్రకృతి వైపరీత్యముల నుండి భగవద్భక్తులను
వారు కాపాడుచుందురు. ఓకే, దేవతల చేత కూడా పూజింపబడతారంట విష్ణుదూతలు. సో అంటే దేవతల కంటే పై స్థాయి అనమాట విష్ణుదూతలు. సో మనము దేవతలు అందరికంటే టాప్ అనుకుంటాం మనం, అందుకనే మనం దేవతలకు పూజ చేస్తాం. కానీ అలాంటి దేవతలు కూడా విష్ణు దూతలకి పూజ చేస్తారు. సో అలాంటి విష్ణు దూతలు భగవంతుడి యొక్క లక్షణాలని కలిగి ఉండి భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలను కూడా కలిగి ఉంటారు. వాళ్ళు యమదూతల నుంచి, దుష్టుల నుంచి, దుష్టుల యొక్క అధికారం నుంచి, ప్రకృతి వైపరీత్యాల నుంచి కూడా భక్తుల్ని కాపాడుతూ ఉంటారు. అంటే వాళ్ళ బాధ్యత ఏమిటి అని అంటే భక్తుల్ని కాపాడటం. ఇక్కడ విష్ణు దూతలని ప్రభుపాదుల వారు వైష్ణవులు అని అంటున్నారు. వైష్ణవులందరూ విష్ణుదూతలే. ఎందుకంటే వైష్ణవులందరూ కూడా పతితులైనటువంటి వ్యక్తులని ఉద్ధరించడం కోసం ప్రయత్నం చేస్తుంటారు, వాళ్ళని రక్షించడం కోసం ప్రయత్నిస్తుంటారు. ప్రకృతి నుంచి కాపాడతారు అంటే మాయ నుంచి కాపాడతారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడతారు అంటే మాయ యొక్క ప్రభావంలో మనం చేస్తున్నటువంటి తప్పుడు పనుల నుంచి వాళ్ళు కాపాడతారు మనల్ని. సో ఈ విధంగా భగవద్భక్తులైనటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా విష్ణుదూతల్లానే వైష్ణవులు. వాళ్ళందరూ కూడా విష్ణుదూతలు ఏ విధంగా అయితే అందరినీ కాపాడతారో ఆ విధంగానే కాపాడతారు. వాళ్ళకు ఉన్నటువంటి శక్తి భగవంతుడికి ఉన్నటువంటి శక్తితో సమానం. వాళ్ళు అవసరమైతే దేవతలతోటి కూడా పూజింపబడతారు. వైష్ణవులు దేవతలతో పూజింపబడతారు. సో అసురులు దేవతలను పూజిస్తే దేవతలు వైష్ణవులను పూజిస్తారు. కాబట్టి వైష్ణవుల యొక్క స్థితి దేవీ దేవతల యొక్క స్థితి కంటే కూడా పైన ఉంది, టాప్లో ఉందన్నమాట. అది వైష్ణవుల యొక్క స్థాయి గురించి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. చదవండి మాదరి. చదవండి. విష్ణుదూతల పట్ల ఈర్ష్యను కలిగి ఉండరాదని తన భటులకు నచ్చజెప్పుటకే వారి మహద్గుణములను యమరాజు విశేషంగా వర్ణించెను. విష్ణుదూతలు దేవతల చేతను పూజింపబడుదురనియు శత్రువుల నుండి, ప్రకృతి వైపరీత్యముల నుండి, ఈ భౌతిక జగత్తునందలి సమస్త ప్రమాదకర పరిస్థితుల నుండి భగవద్భక్తులను రక్షించుటకు వారు సదా సన్నద్ధులై ఉందురనియు తన భటులకు యముడు హెచ్చరించెను. కృష్ణ చైతన్యోద్యమము నందలి సభ్యులు కూడా కొన్నిమార్లు ప్రపంచ యుద్ధమును గూర్చి వినినప్పుడు భయపడి ఆ యుద్ధము సంభవించినచో తమకేమగునని ప్రశ్నించుదురు. ఎటువంటి ప్రమాదకర పరిస్థితి ఎందైనను విష్ణుదూతల రక్షణము తమకు కలదని వారు విశ్వాసము కలిగి ఉండవలను. భగవద్గీత యందు ధృవపరపబడినట్లు శ్రీకృష్ణ భగవానుని రక్షణము కూడా వారికి కలదు. కౌంతేయ ప్రతిజానాహి నమే భక్త ప్రణశ్యతి. ప్రమాదమనున్నది భక్తులకు ఉద్దేశింపబడినది కాదు. ఈ విషయం కూడా శ్రీమద్ భాగవతం నందు పదం పదం యద్ది పదం నతేషాం అని ధృవపరపబడినది. ఈ భౌతిక జగత్తున్న అడుగడుగున ప్రమాదము పొంచి ఉన్నప్పటికీ శ్రీకృష్ణ చరణారవిందములకు సంపూర్ణ శరణాగతులైన భక్తులకు వాటితో సంబంధము లేదు. విష్ణు భక్తులెల్ల వేళలా భగవద్రక్షణ విషయమున నిశ్చితంగా ఉండవచ్చును. ఈ భౌతిక జగత్తులో ఉన్నంత వరకు వారు భక్తి యోగమున నెలకొనిన వారే. శ్రీ చైతన్య మహాప్రభువు మరియు శ్రీకృష్ణుని భక్తి మార్గమును అనగా కృష్ణ చైతన్యోద్యమమును, హరినామ సంకీర్తనోద్యమమును ప్రచారము కావింపవలేను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో విష్ణుదూతలు ఎవరు, వీళ్ళు ఎందుకు వీళ్ళు నన్ను ఓడించారు అని చెప్పేసి విష్ణుదూతల మీద వీళ్ళు ఈర్ష్యని లేకపోతే ఏదైనా శత్రుభావాన్ని పెంచుకుంటారేమో అని చెప్పేసి విష్ణుదూతల యొక్క గొప్పతనం గురించి యమరాజు ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. సో వీళ్ళు భక్తుల్ని రక్షిస్తారు. ఎలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి నుంచి అయినా సరే భక్తుల్ని రక్షించేటువంటి బాధ్యత విష్ణుదూతలకు ఉంటుంది. అందుకనే అజామిలుని కూడా రక్షించారు. అజామిలుని రక్షించడం కోసం స్వయంగా విష్ణుదూతలే రావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి వాళ్ళకు అంత శక్తి సామర్థ్యాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని ఎదిరించేటువంటి శక్తి యమదూతలకు కూడా లేదు అనేటువంటి విషయం మళ్ళీ చెప్తున్నారు. ఇంకోటి భగవంతుడి యొక్క రక్షణ ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనకి స్వయంగా భగవానుడే కౌంతేయ ప్రతిజానాహి నమే భక్త ప్రణశ్యతి. ఈ శ్లోకంలో యాక్చువల్గా నువ్వు చాటి చెప్పు అంటారు. ఓకే, నువ్వు ఎవరికైనా చెప్పు నా భక్తుణ్ణి నేను రక్షిస్తాను స్వయంగా అని. సో అందుకనే భగవంతుడు ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటారు. సో అది ఆయన మెయిన్ పర్పస్.
భగవంతుడు ప్రతి యుగంలోనూ అవతరించడానికి కారణం ఏమిటి అని అంటే భక్తులని రక్షించడం కోసం. సో భక్తులను రక్షించడం కోసం వచ్చినటువంటి పని పూర్తి చేస్తూ అలానే అభక్తులని దండించి కూడా పోతారన్నమాట, అంటే అసురుల్ని శిక్షించి కూడా వెళ్తారు. సో అందుకనే మనకి ఒకవేళ రక్షణ కావాలి అని అంటే అది ఎలాంటి రక్షణ అయినా సరే, శత్రువుల నుంచి రక్షణ, ఈ భౌతిక ప్రకృతి నుంచి రక్షణ, సో అనేక రకాలైనటువంటి వైపరీత్యాల నుంచి రక్షణ, ఎలాంటి సందర్భం నుంచి అయినా సరే మనకి నిజంగా రక్షణ కావాలి అని అనుకుంటే బలం ఉన్నవాడి దగ్గరకో లేకపోతే పవర్ ఉన్నటువంటి వ్యక్తి దగ్గరకో పోవటం కాదు, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించాలి. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయిస్తామో అప్పుడు స్వయంగా భగవంతుడే మనల్ని రక్షిస్తాడు. సో అది అంటే మనల్ని ఆశ్రయించి ఉన్నటువంటి లేకపోతే మన మీద ఆధారపడినటువంటి మన కొడుకుని మనం ఏ విధంగా, మన కూతుర్ని మన కొడుకుని మనం ఏ విధంగా రక్షించాలి అని అనుకుంటామో, అవసరమైతే ఒకవేళ వాళ్ళు నీళ్ళల్లో పడ్డారనుకోండి, టక్కుమని మనం ఎవరో వస్తారు, ఎవరో వచ్చి నీళ్ళల్లో దూకి నా కొడుకుని నా కూతుర్ని రక్షిస్తారు అని మనం ఎదురు చూస్తామండి? ఎదురు చూడం, స్వయంగా మనమే దూకి మరీ రక్షిస్తాం. మనం మనకి ఈత వచ్చినా ఈత రాకపోయినా ముందు దూకుతాం, దూకి వాళ్ళని రక్షించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఎప్పుడైతే మనం భగవంతుని ఆశ్రయించి ఉంటామో అప్పుడు భగవంతుడు మనల్ని తన బిడ్డలను చూసుకున్నట్టు మనల్ని రక్షించడం కోసం ఆయన స్వయంగా వస్తారు. సో భక్తి మార్గంలో ఉండడం వల్ల ఉపయోగం అది. అందుకనే చైతన్య మహాప్రభు కూడా శ్రీకృష్ణుని భక్తి మార్గం గురించి ప్రచారం చేయడం అనేటువంటిది చేశారు. ఓకే, ఈరోజుకి ఇక్కడ ఆపుదాం మాతాజీ, మళ్ళీ రేపు 19వ శ్లోకం నుంచి చదువుదాం. హరే కృష్ణ వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవచ పతితానం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. నేను ఇందాకే వచ్చాను ప్రభు, ఇవాళ రథయాత్రకి వెళ్ళాను. ఓకే మాత, ఎక్కడ? విజయవాడ? హైదరాబాద్? ఇక్కడ హైదరాబాద్ దిల్ నగర్ లో. ఓకే మాత. నేను బలం పెట్టలేండి.